स्वागत అనంతపురం జిల్లాలోని ఉరుము కళాకారులకు వృత్తి పెన్షన్ మరియు గుర్తింపు కార్డుల విషయమై 6 నెలల క్రితం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్ జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా అధికారులు ఇప్పటివరకు ఏ మాత్రం పాటించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అనంతపురం జిల్లా ఉరుముల కళాకారుల సంఘం ఏయుకేఎస్ జిల్లా అధ్యక్షులు ఉరుముల సోమశేఖర్ తెలిపారు. అనంతపురం పూర్వం నుంచి తరతరాలుగా ఉరుముల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని సోమశేఖర్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుముల ఒన్నూరప్ప మాట్లాడుతూ అనంతపురం జిల్లా మొత్తం 40 మండలాల్లో దాదాపు 150 గ్రామాలలో 1000 మంది ఉరుముల వైద్య కళాకారులు ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అనేక ప్రభుత్వ ప్రైవేట్ ఉత్సవాల సందర్భంగా ఉరుము కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించడం తప్ప వారిని ప్రోత్సహించే పద్ధతుల్లో కానీ సంక్షేమ పథకాలు అమలు పరచడంలో కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గతంలో జిల్లాలో ఉన్న ఉరుము వైద్య కళాకారులందరూ కలిసి గ్రామస్థాయి మండలస్థాయి మరియు జిల్లాస్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మరియు శాసన సబ్ కమిటీ ఆందోళనలు మరియు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు స్పందించి జిల్లా కలెక్టర్ గారికి అనంతపురం జిల్లాలో ఉన్న మొత్తం ఉరుముల కళాకారులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల కళాకారులు జీవనోపాధి కోల్పోయి మరణించారన్నారు. కావున దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి కళాకారులను ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో జిల్లాలోని ఉరుము కళాకారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని విలేకరుల సమావేశంలో వన్నూరప్ప హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉరుముల కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శుల సోమశేఖర్ గారు ఉన్నూరప్ప గారి ఆధ్వర్యంలో పత్రికా ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉరుముల కళాకారులకి పెన్షన్ విషయమై గత డిసెంబర్ 2021 సంవత్సరంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్ సార్ గారికి మనము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి వారు స్పందించి మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక కూడా పంపించడం జరిగింది. మరి ఆ నివేదిక కూడా ఇంతవరకు కూడా అధికారులు మళ్ళా ఏ విధమైనటువంటి సమాచారం కూడా అది మనకు అందడం లేదు. కావున గవర్నమెంట్ వారు దయించి మా ఉరుముల కళాకారులకి అర్హత కలిగిన కళాకారులు గుర్తించి పెన్షన్ మంజూరు చేయాలి. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఈ కరోనా దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా విలయతాండవం ఆడుతోంది. ఈ కరోనా కొరలో చిక్కుకొని ఎంతో మంది ఉరుముల కళాకారులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. ఎంతో మంది జీవనోపాధి లేక చాలా రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మా మీద దయించి ఈ అనంతపురం జిల్లాలో ఉన్న ఉరుముల కళాకారులందరినీ ఇప్పుడు గుర్తించి వారికి పెన్షన్ విషయమైతేనేమి, గుర్తింపు కార్డుల విషయమైతేనేమి, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో జీవనోపాధి కల్పించి అనంతపురం జిల్లా ఉరుముల కళాకారులని ఆదుకుంటారని ప్రత్యేకమైనటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు అనంతపురం జిల్లా ఉరుముల కళాకారుల